కానీ లోన్ తీసుకుంటే తీసుకున్న తర్వాత నెల ప్రారంభమయ్యే నాటి నుంచి ఈఎంఐ అనేది ప్రారంభమైపోతుంది. కొత్తగా వ్యాపారం చేసుకున్న వారికి ఇది పెద్ద సమస్య. ఎందుకంటే వ్యాపారం పెట్టిన వెంటనే లాభాలు రావు కదా, లాభాలు రావడానికి సమయం పడుతుంది. ఈ క్రమంలో ఈఎంఐ కట్టాలంటే సొంతంగా జేబులో నుంచి డబ్బులు తీయాల్సి ఉంది. అదే ఒక ఏడాది ఏడాదిన్నర పాటు బ్యాంక్ లోన్ కట్టే పని లేకుండా సదుపాయం కల్పిస్తే ఎంత బాగుంటుంది. ఈ గ్యాప్లో వ్యాపారం కూడా ట్రాక్ పైకి వస్తుంది, లాభాల బాట పడుతుంది. అందుకే ఈ అవకాశాన్ని కల్పిస్తుంది కేంద్రం. వ్యాపారం చేయాలనుకునే మహిళలకు కేంద్ర ప్రభుత్వం అద్భుతమైన అవకాశాన్ని కల్పిస్తుంది. మహిళల కోసం కేంద్ర ప్రభుత్వం స్టాండప్ ఇండియా అనే పథకాన్ని తీసుకువచ్చింది. ఈ పథకాన్ని 2016లో భారత ప్రభుత్వం ప్రారంభించింది. మహిళలు వ్యాపారం చేసుకుని సొంతంగా తమ కాళ్ళ మీద తాము నిలబడేందుకు ఈ పథకాన్ని తీసుకువచ్చింది. మహిళలను ఆర్థిక శక్తిగా ఎదిగేలా చేయడమే ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ పథకం ద్వారా మహిళలు 10 లక్షల రూపాయల నుంచి 1 కోటి రూపాయల వరకు రుణం పొందవచ్చు. ఈ పథకం ద్వారా సొంతంగా వ్యాపారం చేయాలనుకునే మహిళలకు, అలానే ఎస్సీ ఎస్టీ వర్గాల వారికి 10 లక్షల నుంచి 1 కోటి రూపాయల వరకు లోన్ అందజేస్తారు. తయారీ పరిశ్రమ, సేవలకు సంబంధించిన మహిళా వ్యాపారులకు, వ్యవసాయ అనుబంధ పనులు చేసేవారికి, వ్యాపార రంగంలో ఉన్న వారికి ఈ లోన్ మంజూరు చేస్తుంది. లోన్ తీసుకున్న తర్వాత 18 నెలల వరకు మారిటోరియం పీరియడ్ లో భాగంగా లోన్ చెల్లించాల్సిన పని లేదు. ఏడాదిన్నర పాటు మీరు ఎలాంటి టెన్షన్ లేకుండా వ్యాపారం మీద దృష్టి పెట్టవచ్చు. అయితే మహిళలు పెట్టాలనుకున్న వ్యాపారానికి అయ్యే పెట్టుబడి మొత్తంలో 10% పెట్టాల్సి ఉంటుంది. అంటే 1 కోటి రూపాయల లోన్ పెట్టాలనుకుంటే అందులో 10 లక్షలు మహిళలే పెట్టుకోవాలి. మిగతా డబ్బు కేంద్రం లోన్ ద్వారా ఇస్తుంది. ఒకవేళ 10 లక్షలు లోన్ పెట్టుకుంటే అందులో 1 లక్ష రూపాయలు మాత్రమే పెట్టుబడి పెట్టుకుంటే మీకు ఆ పైన మిగిలిన పెట్టుబడి అంతా కూడా ప్రభుత్వం మంజూరు చేస్తుంది. ఈ లోన్ పొందాలంటే మహిళలు కనీసం 18 ఏళ్ల వయసు కలిగి ఉండాలి. భర్త బిజినెస్ చేస్తున్నట్లయితే ఈ వ్యాపారంలో మహిళల వాటు 51% ఉంటే లోన్ వస్తుంది. ఎస్సీ ఎస్టీ మహిళల పేరు మీద వ్యాపారం ఉంటే లోన్ ఇస్తారు. ఈ లోన్ పొందాలంటే గతంలో ఏదైనా బ్యాంకులో కానీ ఫినాన్స్ సంస్థలో కానీ లోన్ తీసుకొని డిఫాల్టర్గా మారకూడదు. అంటే లోన్ తీసుకొని చెల్లించలేకపోవడం వంటివి చేయకూడదు అనమాట. ఈ లోన్ తీసుకున్నాక 7 సంవత్సరాల్లో చెల్లించాలి. మగవారు కూడా ఈ లోన్కి అప్లై చేసుకోవచ్చు. అయితే తమ బిజినెస్లో 51% బాట ఖచ్చితంగా ఆడవారి పేరు మీద ఉండాలి. ఈ లోన్కి అప్లై చేసుకోవాలంటే స్థానిక బ్యాంకు అధికారులను సంప్రదించాలి. మరిన్ని వివరాలకు స్టాండప్ ఇండియా అధికార వెబ్సైట్ www.standupmitra.in ను విజిట్ చేయండి.